వీక్షకులకి నమస్కారం. లోగ్లోకి స్వాగతం. కృష్ణ మహేష్ బాబు ఒక పద్మాలయ స్టూడియో ఈ వ్లోగ్లోకి మీకు స్వాగతం. ఈ వ్లోగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గతం సర్కార్ వారి పాట సినిమా గతాన్ని బేస్ చేసుకుని వచ్చిన ఒక సినిమా అనేది మీకు ఆశ్చర్యాన్ని కలిగించినా కలిగించకపోయినా అది ఒక గతాన్ని బేస్ చేసుకుని వచ్చిన సినిమా. దీని పుట్టుపూర్వోత్తరాలు గురించి మనం మాట్లాడుకోవాలంటే సుమారు 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలి. మనకి కృష్ణ గారు ఎన్ని సినిమాలు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ఏ దశాబ్దాల్లో ఏ సంవత్సరాల్లో ఆయన బాగా ఎక్కువ సినిమాలు చేశారు, బాగా సూపర్ హిట్లు చేశారు, ఎప్పుడు ఒక నెమ్మదించి అట్టర్ ఫ్లాపులు తీశారు, యావరేజ్లు తీశారు, వీటితో ఎప్పుడు కూడా సూపర్ స్టార్ కృష్ణకి సంబంధం ఉండదు. అలాగే ఆయన అభిమానులు కూడా సూపర్ డూపర్ హిట్లు ఉన్నప్పుడు ఆయన వెనక ఎలా ఉన్నారో, ఆయన ఖాళీగా ఒకవేళ వృద్ధాప్యం యొక్క ఈ కలిగిన అసౌకర్యం వల్ల ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఆయన అభిమానులు అలాగే ఉంటారు. సూపర్ స్టార్ ఆల్వేస్ సూపర్ స్టార్, ఎందుకంటే ఆయన సినిమాలు చాలా గొప్ప సినిమాలు. అవన్నీ కూడా మనం ఎప్పుడైనా ముందు ముందు మాట్లాడుకుందాం. మరి అలాగే ఆయన నిర్మాతల పట్ల ఎంత గౌరవభావంతోనూ వారి పట్ల ఒక రకమైన మంచి ఒక చల్లని చూపుతోటి దయాగుణంతోటి నిర్మాతల్ని పూచికపుల్లల్లాగా తీసిపడేయటం, లేకపోతే వాళ్ళని దౌర్జన్యపూరితంగా వాళ్ళ మీద ఎక్కి సవారు చేయటం లాంటివి సూపర్ స్టార్ కృష్ణ గారు ఎప్పుడూ చేయలేదు. మరి ఆ రకంగా చూసుకుంటే సినిమాల పట్ల కొంచెం అభిలాష ఉన్న వ్యక్తులకి, సినిమాల పట్ల కొంచెం మోజు ఉన్న అనేక మంది సినీ ప్రియులకి కృష్ణ గారు ఎప్పుడూ సూపర్ స్టారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ మంచి చెల్లెలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు 100 శాతం మందికి గొప్ప వ్యక్తులు అవ్వకపోవచ్చు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా 10% మందికి ఒకవేళ వేరే యాంగిల్లో కనబడచ్చు. ఏమైనా కృష్ణ గారి మీద జనానికి ఒక గౌరవభావం అనేది ఎప్పుడూ ఉంది. మరి అలాంటి కృష్ణ గారి మీద 10-15 సంవత్సరాల క్రితం ఒక ఆసక్తికరమైన వార్తలు అయితే మీడియాల్లో కనిపించినాయి. అదేంటంటే ఆయన ఏదో ఒక బ్యాంకు అప్పులకి డిఫాల్టర్ అని, ఆయన బ్యాంకు అప్పుల్ని ఎగవేశారని, లోన్లను ఎగవేశారని, అలాగే ఆయనకి సంబంధించిన ఆస్తులను ఏదో జప్తు చేస్తారని, చేస్తున్నారని, చేయబోతున్నారని, చేయాల్సి ఉందని, అలాగే ఆయనకి నోటీసుల మీద నోటీసులు ఆయనకి వస్తున్నాయని, ఇలాంటి జనం ఆయన అభిమానులు నిర్ఘాంతపోయే వార్తలు అనేవి 10-15 సంవత్సరాల క్రితం మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవి. మరి అటువంటి వార్తల్ని ఎంతమంది పట్టించుకునేవారో తెలియదు, కానీ నాకైతే చూచాయిగా అవి ఇంకా బాగా గుర్తు ఉండే ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం వెలికి తీయడం అంత సులభం ఏం కాదు. అయితే ఇది ఈ వార్తలన్నీ మటుకి వచ్చి నిజాలు. దాని తర్వాత ఒక నటుడిగాను నిర్మాతగాను మరి మహేష్ బాబు బాగా నిలదొక్కుకోవటం, మరి యాక్టర్గా హీరోగా చాలా పైకి రావటం, అనేక సొంతంగా నిర్మాణ సంస్థని స్థాపించడం, దానికి ముందు మరి తమ సొంత సంస్థలకి కొన్ని సినిమాలు చేసి అవి విజయవంతం అవ్వటం, వీటన్నిటి వలన వాళ్ళు ఆ ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడ్డట్టుగా అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా కూడా మరి ఆ స్థాయిలో వాళ్ళ మీద మరి ఇటువంటి విధానంలో వార్తలు రావటం కానీ, పరిస్థితులు అటువంటివి ఎదురవటం కానీ ఎవరికైతే మాత్రం ఎంతవరకు నచ్చుతాయి, మరి దాని ప్రభావం ఉండకనే ఉంటుంది. అది మనిషిని తొలుస్తూనే ఉంటుంది. ఇదేదో పెద్ద పగా ప్రతీకారం లాంటి పెద్ద పెద్ద మాటలు వాడాల్సిన సందర్భం కాదు, కానీ అది ఎప్పుడైతే మనసులో మైండ్లో ఉందో ఇటువంటి ఒక సబ్జెక్ట్ని అంగీకరించడానికి అది ఒక ప్రేరకంగా ఖచ్చితంగా నిలుస్తుంది అని మనం చెప్పవచ్చు. ఇక ఈ సర్కారు వారి పాట అనే సినిమాకి అటువంటి నేపథ్యంలో రావటానికి
ఈ గత అనుభవాలు అనేవి చాలా వరకు ఆ సబ్జెక్టును అంగీకరించడానికి దోహదపడ్డాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఈ విషయాలు ఎంతమందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు. ఇక ఆ సినిమాలో చూపించిన కొన్ని సంఘటనలు అవి ఎంతవరకు నిజమంటే అది మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఇప్పటికే బయటికి మరి ఆ సినిమా ప్లాట్ ఏంటి దేని గురించి అనేది బాగా విస్తృతంగా జనాల్లోకి వచ్చేసింది. అయితే మరి బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా లోటుపాట్లు లోపాలు ఉన్నాయనేది నిజం. మరి బ్యాంకులో రూపాయి వడ్డీతో అయిపోయేదానికి బయట జనాలు రెండింతలైనా మూడింతలైనా కూడా బయటే మరి అప్పులను తీసుకోవడానికి ముందుకి చొరవగా రావటానికి కారణాలు కూడా ఏమిటి అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఇక ఇవన్నీ అలా ఉంచితే మరి బ్యాంకింగ్ వ్యవస్థలో అన్ని లోపాలైనా అంటే అసలు బ్యాంకింగ్ వ్యవస్థ అనేది లేకపోతే అసలు ఈ వ్యవస్థ నడవనే నడవదు. ఈ మొత్తం వ్యవస్థ అనేదే కొలాప్స్ అయిపోతుంది. మనకి ఇది ఎకనామిక్స్ గురించి పూర్తిగా దాని గురించి తెలిసి లోతుగా దాని గురించి విశ్లేషించగలిగిన వ్యక్తులకు మాత్రమే తెలిసే విషయం. బ్యాంకు వాళ్ళు మనకి ఎంత వడ్డీ ఇచ్చినా మనం తీసుకునే అప్పుకి ఎంత తొందరగా శాంక్షన్ చేసినా చేయకపోయినా మొత్తానికి బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఉండటం అనేది ఈ ఆర్థిక వ్యవస్థలో ఈ సమాజంలో ఉన్న దేశంలో ఉన్న ఈ వ్యవస్థలో అది ఒక దృఢమైన భాగం ఈ బ్యాంకింగ్ అనేది. వాళ్ళు ఆ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది కనుక దృఢంగాను కాఠిన్యంగాను గట్టిగాను లేకపోతే దానికి గొలుసుకట్టుగా అనేక విపరీతమైన పరిణామాలు అనేవి సంభవిస్తాయి. అయితే ఇవన్నీ కూడా ఎకనామిక్స్ బాగా తెలిసిన వాళ్ళకి సంబంధించిన విషయం. పైపైన చూస్తే మరి చిన్న చిన్న వినియోగదారులకి అనేక లోటుపాట్లు జరుగుతున్నాయి బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా అనేది ఖచ్చితంగా అందరూ అంగీకరించాల్సిన విషయం. మరి నాకైతే మరి మా తాతగారు 50లు 70లు 60లలో ఆంధ్ర బ్యాంకు క్యాషియర్ కింద పనిచేయటం వలన మా నాన్నగారు మరి మీ తాత బ్యాంకు క్యాషియర్ అని ఎప్పుడైనా బ్యాంకులు కేసి వెళ్ళినప్పుడు గుర్తు చేస్తూ ఉండటం వలన చిన్నతనం నుండి ఈ బ్యాంకింగ్ వ్యవస్థ పట్ల ఈ షేర్ మార్కెట్ల పట్ల హర్షద్ మెహతా గారు మరి షేర్ మార్కెట్లో ట్రేడింగ్లు చేస్తూ పెద్ద పెద్ద సంచలనాలు సృష్టిస్తూ ఆ తర్వాత జనాలందరికీ పెద్ద క్యాబేజీ పువ్వు చెవుల్లో పెట్టి దశ వరకు కూడా నేను చాలా ఫాలో అప్ అయ్యేవాడిని. ఆ రకంగా చూసుకుంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో చిన్న వినియోగదారులకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉండటం అనేది చాలా చాలా వరకు నిజం. అదే సమయంలో ఇంకోటి కూడా గుర్తించుకోవాలి, మరి ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఇవి లేకపోతే తదనంతరం చాలా దుష్పరిణామాలు అనేవి సంభవిస్తాయి ఏదైనా ఏ దేశ ఆర్థిక వ్యవస్థలో అయినా. కాబట్టి మనం రెండు వైపులా మాట్లాడుకోవడం అనేది జరగాలి. అలాగే ఒక కమర్షియల్ సినిమాగా జనాన్ని ఆకట్టుకునే అంశాన్ని చర్చించడం ద్వారా సినిమాకి ఆదరణని పొందటం, తద్వారా కలెక్షన్స్ పెంచుకుండటం, ఈ పనులు ప్రకారం చూసుకుంటే మంచి గమ్మత్తైన సబ్జెక్టుని జనాల్లో బాగా చొచ్చుకుపోయే ప్లాట్ని ఎంపిక చేసుకున్నారు ఆయన పరశురామ్ డైరెక్టరు. అలాగే దాన్ని రకరకాల కారణాలతో అంగీకరించి మరి సూపర్ స్టారు అంత పై రేంజ్ హీరో ఇటువంటి సబ్జెక్ట్ చేయటమంటే అది చాలా ధైర్యము సాహసాలతో కూడుకున్న విషయం. ధైర్యం సాహసాలు అంటే అప్పట్లో సూపర్ స్టారు కృష్ణ గారు, ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే త్రోవలో వెళ్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. మరి ఏది ఏమైనా కూడా మనం సర్కార్ వారి పాట సినిమాని ఒకంత మెచ్చుకోవాలి. మహేష్ బాబు అటువంటి ఒక సినిమాని చేయటం, దాన్ని విజయవంతంగా మరి ఫ్యాడింగ్ చేసి మంచి మంచి పాటలు ఒక మూడు ఆణిముత్యాలని చెప్పాలి. ఎందుకంటే మనం ఆణిముత్యాలు అంటే అందులో ఏదో భగవద్గీతలో దేవుని పాటలు స్తోత్రాలు కీర్తనలు ఉండక్కర్లేదు. మనసుని ఉల్లాసపరిచి ఉత్తేజపరిచి ఆనందపరిచి సంతోషపరిచేవి అయినా కూడా ఆణిముత్యాలే. అలాంటి ఆణిముత్యాలు లాంటి మూడు పాటలు సరదా సరదా ప్రేమ సన్నివేశాలు హాస్యం అన్నీ మిళితం చేసి ఉన్న ఈ సర్కారు వారి పాట
అలాగే సెకండ్ హాఫ్లో ఒక స్టోరీ, ఒక బర్నింగ్ ఇష్యూ లాంటి దాన్ని గురించి జనం అంతా చర్చించుకునేలాగా మాట్లాడేలాగా చేయటం, అది కూడా చాలా ధైర్య సాహసాలతో కూడుకొని ఉంది. ఈ రకంగా చూసుకుంటే ఇది చాలా వాల్యుబుల్ మూవీ అనే చెప్పుకోవాలి. అయితే నాణానికి రెండు వైపులా చూడాలి అన్నట్టుగా మరి ఈ విషయాన్ని అన్ని వైపులా కూడా ఆలోచించి మనం అనుకోవాల్సి ఉంటుంది. కానీ సినిమాగా మాత్రమే చూస్తే మటుకి చాలా బాగుంది, ఒక ఆకట్టుకునే సినిమాయే ఇది. మళ్ళీ ఈ మధ్యన వస్తున్న సినిమాలు, వచ్చిన సినిమాలు, రాబోయే సినిమాలు వాటిలతో పోల్చుకుంటే ఇటువంటి సినిమా మళ్ళీ మనకి ఈ మధ్యకాలంలో దొరకకపోవచ్చు. ఇటువంటిది కంటెంట్ది మరి పెద్ద స్క్రీన్లో చూస్తే ఏదైనా సినిమా అనుభూతి వేరే కాబట్టి థియేటర్లకు వెళ్ళి చూసి అలవాటు ఉన్న ప్రేక్షకులు ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఓటీటీ దాకా మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుని చిన్న స్క్రీన్ మీద చూడాల్సిన అవసరం లేదు. మీరు పెద్ద స్క్రీన్లో చూసి ఆనందపడాల్సిన సినిమాయే ఈ సర్కార్ వారి పాట. ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం. ఈ సర్కార్ వారి పాట గురించి నా ఈ పూర్తి వివరణాత్మకమైన బ్లాగ్ కాకపోయినా చూచాయిగా రమారమిగా చెప్పిన రివ్యూ ఇది. ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.